మిస్టర్ జగన్ రెడ్డి. ఏమనుకుంటున్నావు నువ్వు? అందరూ తిరుగుబాటు చేస్తే తరుముకుంటే పులివందల్లో పోయి దాముకుంటావు, ఇడుపుల బాయిలో గుర్తుపెట్టుకో. తమాషా అనుకోవద్దు. ప్రజా జీవితాన్ని ఎంతో మంది నాయకులు చూశాను, నీలాంటి ఈయన చరిత్ర ఉండే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడో చూడలేదు. అందుకే హెచ్చరిస్తున్నా, ఈరోజు రవిచంద్ర పైన జరిగిన దాడి, దాతల పైన జరిగిన దాడి, అన్నం పెట్టి చేతి మీద జరిగిన దాడిది. నేను అడుగుతున్నా, సహిస్తారా? మీరు అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయమానో కాదా? అంటే నిన్న వీళ్ళు చూస్తే ఇటీవల పోలీసులు తమలో పోలీసుల గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. ఇప్పుడు ఏనయ్య ఆ పోలీసు వ్యవస్థ ఉంటే ఇక్కడ అన్నా కండ్రి కొట్టేవాళ్ళ? మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? ఈ కుప్పలో ఉన్నావా లేదా? ఉంటే నువ్వే కొట్టించావా లేదా? ఇది ఇప్పుడు నేను కొట్టాలంటే మీ ఇంట్లో కొట్టానా? ఎంతమంది పోలీసులు వస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఒక్క నిమిషం పడుతుంది నాకు ఆ ఇంటి మీద పడడానికి. అవునా కాదా తమన్నా? నా వల్ల కాదనుకుంటున్నావా నువ్వు? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అందుకే చెప్పాను, ఈరోజు ఇక్కడ కుప్పంలోనే కాదు, రాష్ట్రం మొత్తం తిరుగుబాటు ప్రారంభమవుతుంది. పోలీసులు గాని చట్టాన్ని అమలు చేయకపోతే మిమ్మల్ని కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాను, కానీ వదిలిపెట్టను. మీ ఇల్లు ధ్వంసం చేస్తే మీకు తెలుస్తుంది బాధ, మీ కుటుంబ సభ్యులను నది రోడ్లు అవమానం చేస్తే మీకు తెలుస్తుంది బాధ. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్త అన్నా క్యాంటీన్ కొడితే, ఎన్టీఆర్ సాక్షి కొడితే ఆవేశం రాదా అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ కొట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలా? ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా మీరు కాపాడడానికి? రమ్మనండి, ఇప్పుడు నేను చూస్తా. మగవాళ్ళైతే ధైర్యం ఉంటే ఇప్పుడు చేసేదండి మీరు. సవాలు విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడారా? రామచంద్రారెడ్డి నువ్వు కూడారా? కుప్పలో చోట మోటా కాదు, మీరందరూ రండి. బీజేపీ నువ్వు కూడారా ఇక్కడ చూడడానికి? సమాచారా నీకు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రౌడీలు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ తెలుగుదేశం, ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, మత విద్వేషాలను కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాజకీయంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తారా? వ్యవస్థ విలువ ఉందా నేను అడుగుతున్నా. అందుకే నేను కూడా డిసైడ్ చేసుకున్నా, రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నా, పోలీసు వ్యవస్థ సక్రమంగా నడకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యం జరుగుతుంది. దానికి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. వస్తా రోడ్డు మీదకి, ఎవరు వస్తారో నేను చూస్తా, అరెస్ట్ చేస్తావా చెయ్యి, కోర్టులు ఏం చెప్తాయో చూస్తాం. అంతేగాని ఇష్టాలు రాజ్యంగా చేస్తే ఇక్కడేదో భరించడానికి ఉన్నారని ప్రజలు నిస్సహాయంగా వదిలిపెట్టి పారిపోతారనుకుంటున్నారు. మళ్ళా కావాలంటే ఇంకా అర్ధగంట ఉంటా, గంట ఉంటా. పోలీసులు మీరే కదా మెసెంజర్ పోయి చెప్పండి మీ యొక్క ఎమ్మెల్సీకి. ఈసారి మా వాళ్ళ పైన ఎవరన్నా కొడితే వారింటికి నేనే వస్తా. మా వారింటికి పోయి అడుక్కోవడం కాదు, వారింటికి వస్తా, కొన్ని వేల మంది వేసుకొని వస్తా, నీ గుండెల్లో నిద్రపోతా, నీ అంతు చూస్తా. గుర్తుపెట్టుకో, తమాషా అనుకోవద్దు, మంచితనానికి కూడా హద్దు ఉంటుంది. మంచితనాన్ని బలహీనంగా తీసుకుంటే, బలహీనతగా తీసుకుంటే వదిలిపెట్టని మరొక్కసారి హెచ్చరిస్తూ
ఈ రోజు నుంచి మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది కౌంట్ డౌన్ ప్రారంభమైంది రాబోయే రోజు 175 సీట్లు కాదు గుండు సున్నా ఒక స్థాయి దాటిన తర్వాత మిమ్మల్ని కూడా నేను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండలేను అది పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకుంటే మంచిది గ్రేట్ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి అడుగుతున్నా ఉన్నారనుకుంటే ఇక్కడే టీవీ పెట్టుకొని చూస్తా ఉంటాడు చూడు అందుకే అడుగుతున్నా ఇంకా టైం ఇమ్మంటే ఇస్తా 10 నిమిషాలు ఉన్నమంటే ఇక్కడే వస్తా ఏ రౌడీ వస్తాడో నేను చూస్తా ఏ గుండా వస్తాడో నేను చూస్తా ధైర్యం అంటే రమ్మని సవాలు విసురుతున్నా మళ్ళీ మళ్ళీ లేకపోతే పొంగునూరు నుంచి వస్తాడు పెద్ద రౌడీ రా నువ్వు కూడా నువ్వు నీ కొడుకు నీ తమ్ముడు అందరు రండి వన్ స్వరాలు తెలుసుకుందాం లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పేటీఎం బ్యాచి నువ్వు ఇచ్చిన సలహాదారులు అందరు రండి అది కూడా తెలుసుకుంటా అందరికీ కాలం చెల్లింది మీ అందరికీ పెట్టారు లాస్ట్ టైం అన్ని బ్యానర్లు చింపితే ఎన్ని కేసులు పెట్టినారో మన ఒక ఆర్టీ మన ఏపీ టూరిజం ఎంప్లాయీని వాళ్ళు నోటికి వచ్చి కొడితే బాంబ్ బాంబ్ ఉందని దిగిరిగిరి కొడితే ఎవరెవరిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు అందులో వయసు అయిన కేసు పెట్టారు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు వస్తానే గలాటాకు వస్తే కవింపు చర్యలు ఎవరు చేయాలా నువ్వు వచ్చేదే గలాటా చేయడానికి నువ్వు వచ్చేదే దౌర్జన్యం చేయడానికి వస్తావంటే కవింపు చర్యలు ఎవరు చేస్తారు ఆ కవింపు చర్యలు చేసే వాళ్ళు అయితే అంత హుందాగా అంత అది చూపించే క్వశ్చన్ ఈ ప్రొసెషన్ కి ఇట్లా వస్తారా ఎవరైనా ప్రొసెషన్ కి ఇంత గూటాలు రాడ్లు తీసుకొని వస్తారా ఇది టీడీపీ క్యాడర్ మీటింగ్ కి గానీ లేకపోతే ఆయన మాట్లాడే పబ్లిక్ మీటింగ్ కి గానీ వచ్చేటటువంటి వీడియోలా ఇవన్నీ మీరు చెప్పండి మొదటి రోజే సురేష్ రెడ్డిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు ఆ రోజు కొల్లుపల్లిలో వాళ్ళు కొట్టినారు కదా నెక్స్ట్ డే మేము ప్రొసెసింగ్ చేసినాం అది కూడా దాడి తర్వాత జరిగిన ప్రొసెసింగ్ కదా మరి మా చేతుల్లో రాడ్లు లేవే మా చేతుల్లో రాళ్ళు లేవే మేము ఎవరిని కొట్టడానికి పోయినాం అంటే మనం డెమోక్రసీలో ఉన్నామా ఇదేమన్నా రాజ్య పరిపాలన ఆయన చేస్తున్నాడా జెండాలో మా ఇంటి మీద మేము జెండా పెట్టుకోకూడదా ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడుందండి జెండా పెట్టుకోకూడదని ఎవరు చెప్తున్నారు జెండా పెట్టుకోకూడదు ఏమని మీరు కొల్లుపల్లి మీరు ఎవరైనా విజిట్ చేశారా ఇక్కడ ఉన్న ఇంత ప్రెస్ మీడియా వాళ్ళు కొల్లుపల్లి ఇప్పుడు విజిట్ చేయండి బూర్మాకల్పల్లి క్రాస్ అనే ప్లేస్ నుంచి 3.5 కిలోమీటర్లు వాళ్ళు కంటిన్యూస్ 10 మీటర్లకు ఒక్కొక్క జెండా పెట్టి ఊరంతా కూడా ఎల్లో రంగు కొట్టినారు ఎందుకు కొట్టినారు అవన్నీ మేము ఎక్కడైనా గో ప్లీజ్ గో మేము నిన్న మీడియా కొన్ని సెక్టర్ ఆఫ్ మీడియా కవర్ చేసింది వాళ్ళని అడగండి ఏబిఎన్ కవర్ చేసింది సాక్షి కవర్ చేసినారు మీరు వాళ్ళని అడగండి నేను చెప్తున్నా బూర్మాకుల్పల్లి అనే ప్లేస్ క్రాస్ నుంచి టిల్ కొల్లుపల్లి విలేజ్ ఎంత ఎన్ని జెండాలు వాళ్ళ ఉన్నాయి మేము మా ఇంటి దగ్గర ఉన్న జెండా పెట్టుకుంటే కూడా దాన్ని కూడా వచ్చి పగలగొట్టి కొట్టినారు జెండా కింద వేసి కొట్టినారు అన్న మీరు ఎక్కడున్నామన్నా ఇండియాలో ఉన్నామా నేను నన్నేమన్నా ఏరియా దగ్గర ఉన్నామంటాను నేను చైనాలో ఉన్నానా ఆ తోరణము వాళ్ళ ఇంటికి కట్టుకున్నాడు అసలు ఎందుకు కట్టకూడదు వాళ్ళ ఇంటి కాడ జెండా పెట్టుకుని పోలు కట్టినాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిందే ప్రసంగం స్టార్ట్ చేసిందే నా మీటింగ్ లో నువ్వు జెండా ఎట్లా కడతావు అరే నా ఇంటి మీద నేను జెండా కట్టుకోకూడదా నేను బస్ స్టాండ్ లో కొట్టినానా లేకపోతే ఆయన ఆయన ఎక్కడుంది ఇప్పుడు ఆయన టూర్ షెడ్యూల్ వచ్చింది కదా టూర్ షెడ్యూల్ లో ఎక్కడుంది ఆయన ఆయన పబ్లిక్ మీటింగ్ చేస్తారని ఎక్కడుంది ఎక్కడుంది పబ్లిక్ మీటింగ్ చేస్తారని పోలీసుకు రిక్విజిషన్ పోలీసుకి ఎక్కడ ఇచ్చిన రిక్విజిషన్ అన్న క్యాంటీన్ అంటాం కదా అన్న ట్రాక్టర్ ని బస్ స్టాండ్ నడిబొడ్డులో పెట్టి రోజు అన్నదానం చేయాలని చెప్పి ఏ మున్సిపాలిటీని మీరు అప్రోచ్ అయినారు ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చినారు మీ ఇష్టం ఉన్నట్టు రోడ్లంతా ఆక్యుపై చేసి మీరు ఎక్కడ పడితే అక్కడ పెడతారు ఎవరైనా దానికి అగేన్స్ట్ మాట్లాడితే కొడతారు మళ్ళా మీడియాని తీసుకొచ్చి మీరే కొట్టినారని చెప్పుకుంటా ఉంటారు ఇది ఎక్కడ సంస్కృతి
నేను అడిగిన క్వశ్చన్ బ్రదర్, నేను అడిగిన క్వశ్చన్ లాస్ట్ టైం ఏపీ ఏపీ టూరిజం ఎంప్లాయీని కొడితే అరే నువ్వు వాడు నేను ఇంకో వీడియో ఇస్తాను ఎక్సీ ఎమ్మెల్సీ గవర్నర్ శ్రీనివాస్ అనే వ్యక్తి రాళ్ళేసుకోట్టు అని పోలీసు వాళ్ళంతా రాళ్ళతో కొడితే కేసులు పెట్టరా? పోలీసులు మా వాళ్ళని కాపాడలేక కాదండి, పోలీసులు పోలీసు వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు అక్కడ. పోలీసు వాళ్ళ మీద రాళ్ళేసుకోవాలి సైడ్ లో దూరం వెళ్ళిపోతాడా చూడండి అది వీడియో. ఏ పార్టీలో ఉన్నాయి విభేదాలు? తెలుగుదేశం పార్టీలో ఉన్నాయా, మార్ పార్టీలో ఉన్నాయా? ఏ పార్టీలో విభేదాలు? మా దగ్గర గ్రూప్ రాజకీయాలు ఉండవు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద ఆయన, ఇంతే గ్రూపు, ఇంకా వేరే గ్రూపులు లేవు. మీరు అనవసరంగా మీ ఛానల్లోనే పదే పదే 10 మంది గ్రూపులు ఉన్నారు, 20 మంది గ్రూపులు ఉన్నారు అని రాస్తే నువ్వు ఎన్నేళ్ళు రాసుకున్నా గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ రామచంద్రరెడ్డి నాయకత్వంలో గెలుస్తుంది. ఎక్కడ ఒకసారి చూపియండి ఫ్లెక్సీలు మా వాళ్ళు ధ్వంసం చేస్తున్న వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి చూపియండి, ఎక్కడన్నా ఉంటాయి. మీరు అడిగారు కరోనాలో 3 ఏళ్ళు ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఎందుకు తిరగలేదు పోనీ ఆయన రాలేదు, లోకేష్ గారికి ఏమైంది 35 ఇయర్స్ వాళ్ళ భవిష్యత్తుని ఈ రోజు నారా అనే ఫ్యామిలీ నిలబెట్టినటువంటి నియోజకవర్గం కుప్పం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, కరోనా టైంలో తిరగకూడదు సరే మేము అందరం ఒప్పుకుంటాం, మరి లోకేష్ గారికి ఏమైంది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైంది? ఎంతమంది ఉన్నారండి నారా వారి కుటుంబం, ఒక్కడానే వచ్చినాడా? ఆ రోజు రాని వాళ్ళందరూ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? నా కుప్పం అంటున్నాడు కదా, మరి ఆ రోజు ఎందుకు రాలేదు? పోనీ ఏం చేసినావు నువ్వు కుప్పం కోసం? కరోనా టైంలో 2.5 సంవత్సరాలు ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే ఏం చేసినారు?